ఉద్యోగాల భర్తీకి గడువు విధించుకోకపోతే ఆ ప్రక్రియకు అర్థమే ఉండదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది భర్తీ ప్రక్రియ ఆలస్యమైతే ఖాళీల గుర్తింపు తదుపరి నియామకాల ప్రకటన విడుదలకు ఆటంకాలు కలుగుతాయని తెలిపింది ఉత్తరప్రదేశ్ ప్రొవిన్షియల్ ఆర్మ్డ్ కానిస్టేబులరీ జవాన్ల నియామకానికి సంబంధించి అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పులను కొట్టివేస్తూ జస్టిస్ డివై చంద్రచూడ్ జస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది కానిస్టేబుళ్ల నియామకానికి రెండు వేల పదిహేనులో ప్రకటన వెలువరించి రెండు వేల పద్దెనిమిదిలో ధ్రవత్రాల పరిశీలన శారీరక దృఢత్వ పరీక్షల కోసం ఎస్ఎంఎస్లు పంపించారు అయితే నిబంధనల ప్రకారం పోస్టు ద్వారా కాల్ లెటర్ పంపించాల్సి ఉన్నా అలా చేయకపోవడంతో తాను హాజరు కాలేకపోయానని ఓ అభ్యర్థి అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాడు దాంతో ఆయనకు అవకాశం కలిగించాలని రెండు వేల పంతొమ్మిదిలో హైకోర్టు ఆదేశించగా అధికారులు సుప్రీంను ఆశ్రయించారు సాంకేతిక కారణం సాకుతోనే అభ్యర్ది హాజరు కాలేదని అభిప్రాయపడిన ధర్మాసనం భర్తీ ప్రక్రియ ఇప్పటికే ఆలస్యమైనందున మినహాయింపులు ఇవ్వడం తగదంటూ హైకోర్టు తీర్పును కొట్టేసింది